రాష్ట్రంలో సెకండ్ డోస్ వాక్సినేషన్ తిరిగి ప్రారంభమైంది. 10 రోజులుగా ఆగిపోయిన వాక్సినేషన్ ఇవాల్టి నుంచి రీస్టార్ట్ అయ్యింది. దీంతో వాక్సిన్ వేసుకునేందుకు సెంటర్ల దగ్గర క్యూ కట్టారు జనం. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుని 4 వారాలు దాటిన వాళ్ళకు, కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకుని 12 వారాలు దాటిన వాళ్ళకు మాత్రమే సెకండ్ డోస్ చేస్తున్నారు. ఫస్ట్ డోస్ వేయించుకున్నట్లుగా వచ్చిన ఎస్ఎంఎస్ లేదా వాక్సినేషన్ సర్టిఫికేట్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుని 4 వారాలు దాటిన వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. కోవిషీల్డ్ 12 వారాలు దాటిన వాళ్ళు ఎవరూ లేరని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో కోవాక్సిన్ సెకండ్ డోసు వాక్సినేషన్ మాత్రమే జరగనున్నట్లు స్పష్టమవుతోంది. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి కింగ్కోటి ఆసుపత్రి నుంచి అందిస్తారు. లక్ష్మి, 10 రోజుల తర్వాత తిరిగి వాక్సినేషన్ స్టార్ట్ అయింది, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రైట్ సూర్య, ఈ నెల 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో వాక్సినేషన్ బంద్ అయింది. మళ్ళీ సమృద్ధిగా వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు, కేంద్రం నుంచి ఎప్పుడైతే డోసులు వస్తాయో అప్పటి నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామని, ఈ 10 రోజులు కూడా రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు తిరిగి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కింగ్కోటి హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం క్రౌడ్ కూడా చూడొచ్చు, ఎక్కువ మంది వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికే కోవిషీల్డ్ పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ కూడా కోవాక్సిన్ విషయంలో మాత్రం చాలా మంది 2 నెలలు 1.5 రోజులు వెయిట్ చేసిన పరిస్థితి. దీంతో వ్యాక్సిన్ కోసం వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం క్యూలైన్స్ కూడా చూడొచ్చు. అయితే కొన్ని సెంటర్స్లో కోవాక్సిన్ ఉంది, అలాగే కొన్ని సెంటర్స్లో కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎన్ని డోసులు వచ్చాయి, ఎలా ఉంది వ్యాక్సిన్ పరిస్థితి అనేది మనం ఒకసారి డాక్టర్ జయశ్రీ గారితో మాట్లాడదాము. మేడం, ఎన్ని డోసులు వచ్చాయి ఈరోజు? కోవాక్సిన్ 100 డోసెస్, సెకండ్ డోస్ ఓన్లీ. కోవిషీల్డ్ లేదు, ఎందుకంటే కోవిషీల్డ్ బెనిఫిషరీస్ ఎవరు లేరు ఇప్పుడు, ఎందుకంటే అందరు ఏప్రిల్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ జూన్ 15 తర్వాతనే, మనకు 12 వీక్స్ గ్యాప్ అని పెంచారు కాబట్టి జూన్ 2 వీక్ తర్వాతనే వస్తుంది. సో ఇప్పుడు రైట్ నౌ కోవాక్సిన్ సెకండ్ డోస్ ఓన్లీ ఆఫ్టర్ 4 వీక్స్ ఆఫ్ గ్యాప్. ఉదయం నుంచి ఎంతమందికి ఇచ్చారు మేడం? ఇప్పుడు ఒక 30-35 మెంబర్స్ అయి ఉంటారండి. 35 మెంబర్స్ ఈజీలీ అయి ఉంటారు. అంటే బేసిక్గా చూస్తే కోవిషీల్డ్ కూడా 80,000 మంది ఉన్నారు కదా, రేపు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కోవిషీల్డ్ ఇప్పటికీ ఎవరికి డోసెస్ లేరండి, ఎందుకంటే దే ఆల్ టేకన్ ఏప్రిల్ 1 వీక్. సో 12 వీక్స్ గ్యాప్ అనేటప్పటికి మనకు జూన్ 15 తర్వాతనే వస్తాయి వాళ్ళకి సెకండ్ డోస్ డ్యూ. సో అప్పటివరకు కోవిషీల్డ్ అవైలబుల్ ఉంటుంది. మేము చాలామంది 1.5-2 నెలల నుంచి కోవిషీల్డ్ కోవాక్సిన్ 2వ డోస్ కోసం చూస్తున్నారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈరోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? అంటే ఇవాళ 100 డోసెస్ వచ్చాయండి మాకు. ఇప్పటివరకు ఒక 30-32 మెంబర్స్కి అయితే వ్యాక్సినేషన్ అయింది. అది వ్యాక్సిన్ చాలా సెంటర్స్లో ఓన్లీ కోవాక్సిన్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. వీళ్ళంతా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎన్ని రోజులైంది మీరు కోవాక్సిన్ తీసుకుని? 16th తీసుకున్నాం మేడం, ఏప్రిల్ 16th. ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకుంటున్నాను. అదే ఇతనికైతే 1 నెల రోజులకే వ్యాక్సినేషన్ దొరికిన పరిస్థితి, ఎందుకంటే ఏప్రిల్లోనే తీసుకున్నారు కాబట్టి. ఈ నెల 1 నెల రోజులు అయింది కాబట్టి వాళ్ళకి 2వ డోసు ఈజీగానే దొరికిందని చెప్పాలి. మరికొంతమంది కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎన్ని రోజులు అయింది మీరు ఫస్ట్ డోస్ తీసుకుని? నేను 26 మార్చికి తీసుకున్నాను, ఇప్పటికి 59 డేస్ అవుతుంది. లాస్ట్ 15 డేస్ నుంచి బాగా స్ట్రగుల్ అయ్యాను కోవిడ్ కోవాక్సిన్ సెకండ్ డోస్ కొరకని, బట్ ఎక్కడ ఏ సెంటర్లో దొరకలేదు. 10 రోజుల నుంచి అయితే కంప్లీట్ బ్యాన్ చేశారు గవర్నమెంటే, ఈవెన్ స్టాక్ ఉండగా కూడా బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. బట్ మేము 15 రోజుల నుంచి అయితే కంప్లీట్ అన్ని ఒక డైలీ మార్నింగ్ ఒక డ్యూటీ అయిపోయింది. మార్నింగ్ 7కి వెళ్ళాలి, 10 లోపల మళ్ళీ ఇంటికి రావాలి, ఒక 10 సెంటర్లు తిరగాలి, ఎక్కడ వ్యాక్సిన్ ఉంది ఎక్కడ వ్యాక్సిన్ లేదు అని తిరిగి చూసి ఎక్కడ లేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి అయితే బాగా స్ట్రగుల్ అయినాం. ఇలా 15 డేస్ అయిపోయింది మాకు, 58 డేస్ అవుతుంది. ఇప్పుడు ఇది వ్యాక్సిన్ సెకండ్ డోసు కోవాక్సిన్ ఇచ్చారు, దానికి టైం పీరియడ్ కూడా పెంచలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, ఎటువంటి మేనేజ్మెంట్ నడుస్తుందో గవర్నమెంట్లో, వాళ్ళకు ప్లానింగ్ లేదు, చెక్ లిస్ట్ లేదు,
పద్ధతి లేకుండా సెకండ్ డోస్ అవైలబిలిటీ ఉన్నప్పుడు సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ ఇవ్వాలి దాని దగ్గర సెకండ్ డోస్ అవైలబిలిటీ పెంచుకోవాలి అది లేకుండా ఎటువర్ దాటే చేస్తున్నారు ఇన్ని రోజులకైనా అట్లీస్ట్ స్టార్ట్ అయింది వి ఆర్ హ్యాపీ ఫర్ దట్ బట్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్ అనేది ఎందుకంటే కోవాక్సిన్ అనేది 42 డేస్ డెడ్ లైన్ 28 డేస్ టు 42 బట్ 58 డేస్కి అది పనిచేస్తుందా పనిచేయదా అనేది ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ ఎందుకంటే ఎవరు ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అదో సో దాట్స్ ఆల్ అంటే చాలా స్ట్రగుల్ తర్వాత నిజంగానే రెండో డోస్ దొరికింది ఎలా ఫీల్ అవుతున్నారు దొరికినందుకు ఆనందపడాలా అసలు ఇది పనిచేస్తుందా లేదా అని తెలియదు ఎందుకంటే యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ సెకండ్ డోస్ ఆఫ్టర్ మళ్ళీ ఇంకో డోస్ ఇవ్వాల్సి వస్తుందేమో ఇన్ కేస్ టైం పీరియడ్ ఎక్స్టెండ్ అయితే కోవాక్సిన్ కొరకు ఎందుకంటే ఐసీఎంఆర్ అయితే అప్రూవ్ చేయలేదు 42 డేస్ తర్వాత కోవాక్సిన్ తీసుకుంటే పనిచేస్తుందా లేకుంటే ఇంకా థర్డ్ డోస్ ఇవ్వాలా లేదా అనేది క్లారిటీ లేదు సో దే హావ్ టు టెల్ అస్ వాట్ నీడ్ టు బి డన్ ఫ్రమ్ ఎండ్ సార్ అంటే ఇప్పుడు 58 డేస్ అయిపోయింది కదా సో పనిచేస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంది కానీ డాక్టర్స్ని ఏమన్నా కన్సల్ట్ చేశారా ఇక్కడ ఉన్న వైద్యులు ఎవరినన్నా ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఆన్ దట్ ఈవెన్ డాక్టర్స్ ఆల్సో బికాస్ ఇట్ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ ఆల్ ఇన్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంట్ లెవెల్ దే నీడ్ అ క్లారిటీ ఫ్రమ్ ద భారత్ బయోటెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే మొత్తం మీద ఒక నెల వ్యవధి తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉండగా రెండు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న పరిస్థితి ఒకసారి మేడంతో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు మేమా అండి చీకట్పల్లి ఎలా అనిపిస్తుంది అంటే చాలా 10 రోజుల తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కదా లేట్ అయిందండి చాలా లేట్ అయింది 50 ఇయర్స్ ఏజ్ తొందర వస్తుంటే బాగుంటుంది ఇప్పటికైనా వ్యాక్సిన్ ఫాస్ట్గా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు ఇంకా పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలి ఇప్పుడు మనదే ఇంది మాకు 58 డేస్ గ్యాప్ వచ్చిందండి మరి ఇప్పుడు వ్యాక్సిన్ వర్క్ పనిచేస్తుందా చేయదా కూడా చూడాలి ఇంకా ఈ 1 వీక్లో సిమ్టమ్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా ఫీవర్ బాడీ పెయిన్స్ అవన్నీ ఇంకా అది కూడా ప్రాబ్లం కదా ఇంకా చూడాలి ఇంకా ఇంట్లో కూడా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూడడానికి వెళ్ళడానికి కూడా మాకు భయం వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ డోస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా ఇప్పటి కూడా ఈ రోజు కూడా మేము వచ్చి 4 అవర్స్ అవుతుంది ఇక్కడ హాస్పిటల్లో 4 అవర్స్ కూర్చోవడం రిస్క్ కదా ఫస్ట్ అది మెయిన్ అయితే ఈరోజు వ్యాక్సినేషన్ 3 ప్రారంభం అవుతుందని ఎలా ఐడియా ఉంది మీకు వీళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా మీరు కనుక్కున్నారా మేమేనా ఎట్లా చూసుకుంటున్నాం డైలీ 10 డేస్ నుంచి కంటిన్యూగా 15 డేస్ నుంచి డైలీ చూసుకోవడము అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తిరగడము తెలుసుకోవడం వెళ్ళడం డైలీ అది వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది నెల రోజులకు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ రెండో డోస్ అనేది 2 మంత్స్కి తీసుకున్న పరిస్థితి ఇక్కడ లేడీస్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎప్పుడు వచ్చారు అనేది అమ్మ ఎప్పుడు వచ్చారు నేను మార్నింగ్ 8 o'clock వచ్చామండి 8 o'clock వచ్చినాం ఇక్కడికి వచ్చినాక టోకన్స్ అయితే ఇచ్చినారు మళ్ళీ ఇక్కడ ఏంది సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కింద మీదకి అయిపోయి మా వెనకాల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అంతా ముందు వెనక అయిపోయింది పిలిచే వరకు అయిపోయింది అంతే యాక్చువల్గా మే ఈ మధ్యలో వచ్చామండి వస్తే అది పోస్ట్పోన్ చేశారు మే 30th వరకు మాకు ఉందన్నారు అది టెన్షన్ అనమాట అందుకని ఈరోజు వరకు వెయిట్ చేసాము అప్పటికి ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాము లేదన్నారు అసలు వ్యాక్సినే ఇక్కడ లేదని చెప్పారు సో నిన్న నైట్ న్యూస్ చూసేసి మార్నింగ్ వచ్చాం మార్నింగ్ నుంచి వెయిటింగ్ ఇప్పుడు షఫల్ అయిపోయినాయి అన్ని ఆధార్ కార్డ్స్ లోపలికి వచ్చేసరికి ముందు వెనకాల వచ్చిన వాళ్ళు ముందు వెళ్తున్నారు ముందు వచ్చిన వాళ్ళు వెనకాల అది మొత్తంగా చూసుకుంటే కనుక రెండో డోస్ కోసం ముఖ్యంగా కోవాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ మంత్ వరకు 3 లక్షల మంది ఉన్నారు అయితే కోవిషీల్డ్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం 80,000 మంది వరకు ఉన్నారని అధికారికంగా లెక్కలు కూడా చెప్తున్నాయి సో ఈ 1 వీక్ పాటు రెండో డోస్ మాత్రమే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది సూర్య థ్యాంక్ యూ లక్ష్మి